Jagan, Jay 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 Vasanna, 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 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభ సందర్భముగా వారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ జలయజ్ఞము ఫీజు రెంబరెన్స్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడి ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చిన మహానుభావుడని అందరూ కూడా ఖ్యాతి చెందేటట్లు చేశారు. మరి ఈరోజు పరిస్థితుల దృష్ట్యా మరి ఈరోజు వారి విగ్రహాలు కూడా పడగొడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి నాయకుడు అందరికీ అందుబాటులో ఉండి అందరి వాడు వైఎస్ఆర్ అనే ఆ రోజు అనుకున్న వారు ఈరోజు ఆయన దూరం చేసుకునే పద్ధతి కాదు. మరి ఈరోజు మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు చేయండి, మంచి చేస్తే మేము కూడా మీకు స్లోగన్ ఇస్తాము, మిమ్మల్ని కూడా అభినందిస్తాము. మరి మేము చేసిన కార్యక్రమాలు జగనన్న చేసిన కులము మతము రాజకీయం లేకుండా అందరికీ కూడా పెన్షన్లు అన్ని కార్యక్రమాలు అందించారు. సరే ఈరోజు మీరు అవన్నీ కూడా తీసివేస్తారా ఇస్తారా అనేది మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే పెద్ద పెద్ద వారందరూ మేధావులు కూడా విస్తుపోతున్నారు, ఇదేమిటి ప్రజాసేవ చేయవలసినలా చేస్తున్నారని. కాబట్టి ఇప్పటికైనా మీరు జగనన్న చెప్పినట్లుగా ప్రజల్లోకి వెళ్ళి మీ మేనిఫెస్టో ప్రకారము కార్యక్రమాలు చేయండి, అందరూ కూడా అభినందిస్తారు. కానీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మళ్ళా మనం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండవలసిన వాళ్ళం. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మనం మారుతుంటాం. ప్రజలు ఎవరికి ఇస్తే వారే నాయకత్వాలు వహిస్తారు, కానీ మనం ఇలా చేయడం అనేది పద్ధతి కాదు. ఈరోజు కూడా మీరు ఇప్పటికైనా కూడా పరిస్థితులు తెలుసుకొని మరి వేధింపులు లేకుండా చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు జగనన్న చేసిన కార్యక్రమాలు ఎక్కడెక్కడ పట్టినా కూడా జగనన్న జగనన్న ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు. మీరు కూడా అలాగే ప్రజల హృదయాల్లో నిలవండి అని కూడా చెప్తూ మరి మేము మా పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా ఇలాంటివి చేయలేదు, చేయబోము, ప్రజల కోసం ఉన్నాము, ప్రజలకే అంకితమవుతున్నామని తెలియజేస్తూ మరి ఈరోజు నడిబొట్టిన ఒంగోలులో వైఎస్ఆర్ గార్ ల్యాండింగ్ చేసి మరి ఈరోజు మమ్మల్ని పార్టీ ఆశలో కూడా పోకుండా చేశారు, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎప్పుడైనా దేవుడు అనేవాడు ఉన్నాడు, రాజులు పరిపాలన చేసేటప్పుడు మరి ఈనాడు ఆ రోజు ఎలా ఉందో ఈరోజు ఎలా ఉందో ఒకసారి కూడా తెలుసుకొని మీరందరూ కూడా ప్రజల యొక్క హృదయాలు ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్ గారికి జోహర్లు అర్పిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి చర్చ్ సెంటర్లో ఆయన కాంస్య విగ్రహానికి మరి పూలమాలలు వేసి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ముందు ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని అన్నీ తెలుసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఆయన మరి కార్పొరేటర్ విద్యా వైద్యం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి కూడా మరి కార్పొరేటర్ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని మరి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రైతులకు కూడా మరి ఆయన ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టారు. అదేవిధంగా రైతులకి మరి ఆయన టైంలో ఒకసారి వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాలు మరి రైతులకు కానీ అన్ని వర్గాలు అన్ని రంగాల వారికి మరి మహిళలకైతే మరి డోక్రా రుణాలు కానీ అన్నీ అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన్ని మరి ఎవరు మరి ఆ 5 ఏళ్ల
పాలనలో ఆయన పాలన చూసిన వాళ్ళు ఎవరు ఆయన మర్చిపోలేరు. ఆయన చనిపోయినప్పుడు కూడా యాక్సిడెంట్లుగా ఎంతోమంది హృదయాలు గుండె లాగిపోయి చనిపోవడం జరిగింది. మరి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తానే చనిపోవడం జరిగింది. మరి ఆయన ఆశయాలని మనందరం మరి ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఆయన ఆశయాలని ఆదర్శంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మరి అవన్నీ కూడా మరి ఎక్కడ అవినీతి జరగకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లోనే వారి ఇళ్లకే అందేటట్టుగా చేశారు. మరి అవి కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తే అనేక సంక్షేమ పథకాలు మరి మేనిఫెస్టోలో పెట్టారు. అవి సక్రమంగా ప్రజలకు అందేటట్టుగా మీరంతా చేస్తే అందరూ ఆనందపడతారు, అందరూ సంతోషిస్తారు. అది కాకుండా ఓన్లీ కక్షపూరిత కార్యక్రమాలు చేయటం, మరి అటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం మరి అవి తగలబెడతాం, నాశనం చేయటం, అదేవిధంగా కార్యకర్తలను నిందించడం, వాళ్ళని ఇబ్బంది పెడతాం, ఈ మంచి పద్ధతి కాదని. అదేవిధంగా ఈరోజు అన్నీ మరి అన్ని ప్లాన్ కానీ అదేవిధంగా అన్ని దానికి సంబంధించిన పార్టీ హౌస్కి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయి. పన్ను కోడ్ కడతాం జరిగింది. అయినా కూడా ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి దాంట్లో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కంప్యూటర్ సెక్షన్ కానీ అన్నీ అందరూ స్టాఫ్ ఉన్నారు. అయినా కూడా ఈరోజు మరి ఏ దీని మీద పెట్టారో మాకు ఇంకా అర్థం కాలే. తప్పకుండా మేము కలెక్టర్ గారిని కలుస్తాం. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా, మరి జంకే వెంకటరెడ్డి గారు వీళ్ళంతా చెప్పారు కంపల్సరీ మన దగ్గర ఉన్న కాగితాలను తీసుకుని కలెక్టర్ని కలవమని. త్వరలో చేస్తాం. మాకు తెలిసినంత వరకు మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్టీ ఆఫీస్ ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయకుండా మరి అడ్డుకున్నారు, అది రిక్వెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. మరి మేము వారికి కూడా చెప్తున్నాం, అధికారులకు కూడా తప్పకుండా మా దగ్గరున్న కాగితాలు మా పర్మిషన్లన్నీ మేము చూపిస్తాం. మమ్మల్ని ఆ పార్టీ ఆఫీసులో కార్యక్రమాలకు కూడా అలౌ చేయాలని చెప్పి అడుగుతూ మరి ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఈరోజు ఆయన జన్మదిన పురస్కృతి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.